దీని లింక్ కొనైతే నేను కామెంట్ బాక్స్లో ట్రై చేస్తాను పెట్టను. ఇప్పుడు మనం అయితే ప్లేన్ యొక్క స్టోరీ మోడ్ అయితే ఫస్ట్ గేమ్ అయితే ఆడదాం. ఇప్పుడు ఎవరైతే ఫోన్ చేస్తున్నా మనకప్పుడే మనమైతే ఎవరినైనా చంపితే మాత్రము మన పోలీసు ఏదైతే ఇచ్చేస్తారు అండి. ఎందుకంటే నెట్ అయితే కొంచెం కాబట్టి ఇది ఆఫ్లైన్ గేమ్ ఇది. ఇక్కడ నెట్ ఉంటే కొంచెం ఇంకా క్లారిటీగా అయితే గ్రాఫిక్స్ అంత పడుతుంది మీకు. అయితే ట్రైతే మొత్తం చేస్తుంది గేమ్ ఆడేదండి. ఈ కార్ అయితే ఈ కార్ చూడడం చాలా ఉంది. ఏందో నెంబర్ వాటి అయితే కామెంట్ కామెంట్ బాక్స్ ఇది ఇదేం కరో చూస్తున్నారు. ఈ కార్ అయితే ఈ కార్ నేమ్ అయితే కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి. చూపిస్తున్నారు ఈ కార్ని ఇది ఏం కారో కామెంట్ అయితే చేయండి. మనమైతే ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఇప్పుడైతే తెలుసు కదా మీకు ఫుట్బాల్ గ్రౌండ్ పెద్దది అయితే ఉంది చాలా పెద్దది అన్నమాట. అది గ్రౌండ్కి అయితే మనం వెళ్దాము. గ్రౌండ్కి అయితే వెళ్ళాము. పోలీస్ పోలీస్ మన జైలు అయితే పోలీస్ ఏదైనా చేస్తుంది కానీ మనం భయపడకూడదు. అయితే పైకి వెళ్తాము. ఓ మ్యాన్ మంచి బండి అయితే ఇప్పుడు కాలిపోయింది. అచ్చా ఈ కార్ అయితే ఎత్తుకెళ్తాము ఉన్నాండి. మనమైతే ఈ కార్ని అయితే తెప్పేయడానికి ట్రై చేస్తాను కానీ వాడు ఇవ్వలేదు. ఇదైతే మన రతన్ టాటా నేనే పరమాట. ఇలాంటి కారు ఎవరు తయారు చేయరు ప్రపంచంలోనే. మన రతన్ టాటా అనుకుంటే ఏదైనా చూడరు. ఇప్పుడు ఏంటంటే మనం ఇదేనమాట ప్లే గ్రౌండ్. ఇప్పుడు మీకైతే ప్లే గ్రౌండ్ చూపిస్తాను. 1 2 3 చూడండి అంత పెద్దది. ఇది మీ అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ గేమ్ ఆడే వాళ్ళకి. అప్పుడప్పుడు మల్టీప్లేయర్ అయితే వేద్దాం అనమాట. నాతో కలిసి మీరు ఆడచ్చు ఈజీగా. ఇక్కడ కానీ కింద దిగితే మళ్ళీ పైకి ఎక్కలేమన్నమాట. ఎక్కచ్చు ఎక్కచ్చు ఎక్కచ్చు. ఎక్కడి నుంచి అయితే మనం కొన్ని బుల్లెట్లు అయితే రాకెట్లు బుల్లెట్లు అలాంటివి ఇక్కడ ఈ కార్ అయితే తీసుకెళ్దాం మనం. ఇది కామెంట్ అయితే చేయమన్నాను. ఈ కార్ నేమ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మన అయితే కొత్త ఛానల్ అనమాట. ఈ ముందు నేను వస్తాను కానీ అది పోయింది. ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఎంటర్టైన్మెంట్ ఫుల్గా నేను అయితే ఎంటర్టైన్మెంట్ తగ్గదు. నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి మీరు వేరే ఒక చేస్తారు. ఎంటర్టైన్మెంట్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మిస్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. సూపర్ సోనిక్ విత్ అంట జాయిన్ క్లాష్ అనమాట ఈ గేమ్ పేరు అయితే. దీనికైతే ఆఫ్లైన్లో ఆడమే మంచిది. ఎందుకంటే ఆన్లైన్లో ఆడితే ఇది కొంచెం హ్యాంగ్ అయితే అవుతుంది. మనమైతే నెట్ అయితే ఆపేసాం. ఇప్పుడు ఇక్కడ వైట్గా ఉండే వాళ్ళని మనం కొడితే వాళ్ళు మన ఫ్రెండ్స్ అయిపోతారు. తెలిసే ఉంటుంది మీకు చాలామందికి. ఎక్కడైతే ఒక పెద్ద ఇద్దరు వచ్చినట్టు ఇప్పుడు మన ఇంతమంది ఆ ఇద్దరితో ఫైట్ అయితే చేశారు. ఇప్పుడైతే వీళ్ళు ఆ రాజ్యాన్ని ఆక్రమించేశారు. ఇదే ఇదే జెండా వచ్చింది. ఆ జెండా పేరు అయితే కామెంట్ చేయండి తెలిసింటే. ఇక్కడ డ్రోబర్ అయితే 20% అయితే పూర్తి అయిపోయింది. కంటిన్యూ నొక్కేద్దాం. ఇక్కడ అప్గ్రేడ్ అయితే చేయమన్నాడు. అప్గ్రేడ్ చేద్దాం. ఇక్కడైతే వైట్ బాడీస్ అంతే కీ అయితే కొట్టేస్తాం మనం. మళ్ళీ వీళ్ళు అయితే చాలామంది వచ్చేస్తారు. ఆ పక్క మాత్రం ఇద్దరు వచ్చారు. మన వాళ్ళు అయితే ఒక దగ్గర ఒకటి దగ్గర బ్యాట్ ఉంది, ఇంకోటి దగ్గర లేదు. ఆ పక్క అయితే ఇద్దరు వచ్చారు. ఓడి మాత్రం కింగు గాలి నుంచి పడ్డాడు చూస్తారు కదా, ఓడి కింగ్ అనమాట. మనం అప్గ్రేడ్ చేద్దాం. మనీ అయితే పెట్టుకున్నాం ఫస్ట్. ఓటి రాజ్యాన్ని అయితే మనం జనరల్ మంది ఎగరేసేసాం. ఇక్కడైతే బిల్డ్ అనమాట. ఇది మన రాజ్యం కట్టుకునేది. వీళ్ళుగా ఏది కలర్ కట్టుకున్నాము, గోల్డ్ కలరు, రెడ్ రెడ్ బాగుంది. రెడ్ అయితే కట్టేసి నేను తిప్పాను. ఇక్కడైతే అయిపోయింది ఆగండి. మూవ్ టు డ్రాగ్. ఓ
फ्रेंड्स इकड़े रंपन ऐसी वाल पक मुगर वो वाले मनोल्ते तुक् तुक् ओड़ा राज आक्रमित आ राज चूँ अंत पैकेसरे मोड़ इकड़ नो टेन के 80% कंप्लीट अन्टी इकड़ते मूड बाक्स यद ओपन चाहे फस्टी सैकंड थ्राड़ी सैकंड ओपन चाहूँ ओम फ्रेंड्स मूडते 750 वाई अपग्रेडे चाहिए मैं बैटे मार्चको अपग्रेड फुल चूड असल अगर चूँ फ्रेंड्स मुझे अपग्रेड एंतमो अंत मनी अच्छे पे तगले चूँ सारी 1 lakh 2 lakh अब 3 lakh वे मनी ओ फ्रेंड्स ना इपड़े ना चूसान 3 lakh वो मनी नागर मन मंच कटन अनुकना शील्ड अपग्रेड आगे फ्रेंड्स अच्छे चूसर कदा 8 lakh वे मन मन का इकड़ एन अपग्रेड का वी मनमे वीलते वेसर यह बैट मनोड़े इदे पड़ती इकड़ते मनमे हेलामु फैट आड़े वो मैंने पक् इंडिया वाल फ्रेंड्स इंडिया वाल का मन इंडिया या का ओ फ्रेंड्स मेरे एवर इंडिया नो टाइप कामेंट एवरक इंडिया इष्टो एवरक इंडिया इष्टमो वाले कामेंट ई लव इंडिया हैश टैग ई लव इंडिया कामेंट चीजें वीलते वीडते वाले 3 4 5 बॉम्बल का मनोड़ मेनोड़ बति की वाणी चंपेशा मनमे पैकेलिपि जेगरदा मे एगर मन मन जे मन सैलक्टी सैलक्टे इकड़ गेटे इदे कड़दा इदे कड़दा गोल कलर बहुत मन सैटिंग वैब्रेशन इक सौंड काइंस बोनस लेवल इक मन वे बोनस लेवल कदा काइंस मन के अर लेकिन मन दर अनलिमिटेड काइंस इकड़ कोटे ओ मन ड्रैग चेंज वीलते मुंदर के मन के निधि दोरीदन डांस एला चूँ फ्रेंड्स ओ इक चूँ फ्रेंड्स वील बाल एगर पेद फैट जन वाल राजुत ओडिपय मन दर मन राज की किरीटे वस्तो मन की इकड़ मनमेदा को मे स्किन पे ओपन नौकरी 3000 इदे मन के वो इंकोट ओपन चाहिए इधन मास्क इन करोना वे मास्क वेरको करोना इपड़ी को अड़ा मास्क वेको इकड़ जुटू पलकल मन मन के असल इकड़ बेनी पटकना आगे इधन ओपन चाहूँ अभी ओपन चेसी चुद इकड़ 1000 rupees ड्रस बाडी बॉडी का इधन हेलमेट लाटे हेड के कोई ओपन इंका अबो इंका 4 ओपन चाहिए फ्रेंड्स मनमे कवबाई पेकना मनमे मनमे गेम को इकड विड़पड़ते गिफ्ट बॉक्स माम अंदर चचिपय मनवा इक वील मिगल फैट आ अंदर चचिपये एम चेयर
కాబట్టి ఇది గెలిచేసాం మనం అయితే ఆ పక్కని ఓడించేస్తాం మనం ఇదిగా మనం అయితే గెలిచేసాము సపోర్ట్ అయితే చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితేనే చేయండి లైక్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చకపోతే హ్యాక్ స్టాక్ బ్యాడ్ అని పెట్టండి నచ్చితే గుడ్ అని పెట్టండి హ్యాక్ స్టాక్ ప్లీజ్ నాకు హెల్ప్ అయితే చేయండి హెల్ప్ అంటే మీరే మీరు మేము ప్లీజ్ చూడండి కరెక్ట్ చేసుకుంటాం వాళ్ళని అయితే మనం తుకుతుకుగా అయితే ఓడించేసాము మనమైతే ఆ కోటని మన రాజ్యం చేసుకున్నాము ఇప్పటివరకు చాలా ఎన్ని చేసుకుంటాము అంటే కోటలో కామెంట్ అయితే చేయండి బోనస్ లెవెల్కి అయితే మనం వచ్చేసాము ఇక్కడ బాల్ అయితే వదిలేద్దాం ఎలా అంటే అలా వదిలేద్దాము ముందులాగా మనం ఓడిపోకూడదు ఒకరితో ఒకని బాల్ అయితే దండగా అయితే వదిలేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఓడిపోయాము ఒకడైతే వచ్చేసాడు వీళ్ళని ఎలాగైనా రానియకుండా చేయాలి వీడెవరు ఎవరు వచ్చేసాడు ఇద్దరు అయితే వచ్చేసారు ముగ్గురు వీడుకొని వచ్చేసాడు పెద్దోడు ఇంకేం చేయగలను ఇంకా ఫ్రెండ్స్ మనమైతే వీళ్ళని అయితే ఇప్పుడు ఎలాగైనా ఓడిద్దాం ఓ వాళ్ళని అయితే మనం దాటేసాము చాలా మంది అయితే ఉన్నారు పింక్ వాళ్ళు అయితే మన వాళ్ళు పాపం చచ్చిపోతున్నారు మన కోసము ఎలాగైనా వీడినే తెచ్చుకున్నాం మనం ఎందుకంటే వీడి చేతిలో పుష్ప గొడ్డలు అయితే ఉంది ఆ గొడ్డలో అయితే చంపలేకపోయింది చచ్చిపోయినాడు పాపము ఆ గొడ్డలు పడే పాపము వాడినైతే మనం ఎగరేసేసి మన జనరల్ అయితే ఖచ్చితంగా ప్రతిసారి ఎగరేసేసాం ఇక్కడైతే అక్కడ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వేరే గేమ్ అయితే ఆడదాము అక్కడ ఇదే లాస్ట్ లెవెల్ ఈ లెవెల్ అయితే కంప్లీట్ చేసేసి మనము వేరే గేమ్ అయితే ఆడదాము ఉండండి చాలామంది అయితే వచ్చేసారు ఇప్పుడు ఇక్కడ వెయిట్ వారు ఓ ఫ్రెండ్స్ మనకైతే పవర్ వచ్చింది అక్కడ చూద్దాడు మనకైతే పవర్ వచ్చింది అనమాట చాలామంది అయితే చచ్చిపోయినారు మళ్ళీ వాళ్ళకి అయితే మనం ఇప్పుడు ఫైట్ అయితే చేయబోతున్నాం ఈ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టాప్ ఫోర్ గేమ్ అయితే ఓపెన్ చేద్దాం మనం అయితే విన్ అయిపోయాం సక్సెస్ఫుల్గా ఇప్పుడు వేరే గేమ్ అయితే ఓపెన్ చేద్దాం ఆగండి ఫ్రెండ్స్ మనమైతే త్రాల్ గేమ్ కొని సక్సెస్ఫుల్గా ఆడేసాం ఇప్పుడు హౌస్ డిజైనర్ గేము ఇదైతే ఆడిపోతున్నాం ఇదైతే మోడ్ అయితే కాదు నార్మలే దీని మోడ్ అయితే చేసి ఇంకొక గేమ్లో అయితే ఆడదాము ఇంకొక వీడియోలో అయితే పెడతాను ఇదైతే నార్మల్ గేమే ఇది కొంచెం చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ రావడం మన ఇల్లు అయితే ఇది మన ఇల్లు ఎవరి ఇల్లు తెలియదు నాకు కానీ నేను కొన్ని ఫస్ట్ టైం ఆడుతున్నాను గేమ్ మీరు ఒకవేళ గేమ్ కానీ ఆడుంటే ఇది ఎవరిల్లు కామెంట్ అయితే చేయండి మనం అయితే డైరెక్షన్ కొంచెం బాగానే ఉంది ఇక్కడ పీస్ఫుల్గా అయితే ఉంది ఒక పెద్ద చెట్టు అయితే ఉంది ఆ చెట్టు కింద అయితే మన ఇల్లు బయటకు ఎలా వెళ్ళాలి బయటికి వెళ్ళేది తెలియదు ఫ్రెండ్స్ నాకు దొంకల ఫ్రెండ్స్ దొంకల ఏంది కాదు ఏంది ఫ్రెండ్స్ ఇది మన చక్కరు మిషన్లు వస్తున్నాయి ఇక్కడ ఫోన్ ఇది బయటకు ఎలా వెళ్ళాలో ఉండండి ఏమైనా ట్రై చేయాలి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మన ఇంటి వెనకాలైతే ఏవో ఉన్నాయి వస్తువులు ఏదో గొడవ జరిగిందేమో ఎవరిదో మనమైతే ఎవరితో అయితే గొడవ పడము కొన్ని ఓపెన్ ది డోరు డోర్ అయితే ఓపెన్ చేస్తాం మనం మన ఇంట్లో అయితే చూడండి ఎలా ఉందో ఓ ఫ్రెండ్స్ ఓపెన్ ది డోర్ అంటే దీని దగ్గర పోయి ఎలా అంటూ వస్తుందా రాలేదు ఎలా బయటకు వెళ్ళాలి ఇక్కడైతే ఏదో టాస్క్ అయితే ఇచ్చినారు ఆకండి చూద్దాం మొత్తం ఓహో ఓకే మనం అయితే క్లీన్ చేయండి బయటకు వెళ్ళలేము ఒకవేళ ఒక
క్లీన్ చేసి చూద్దాము అవన్నీ మొత్తం. అయితే క్లీన్ చేద్దాం మొత్తము హౌస్ అయితే క్లీన్ చేయను అయితే డబ్బులు అయితే పడుతుంది. క్లీన్ డాట్ ఇన్ హౌస్ మనం కొంచెం కొంచెం అయితే క్లీన్ అయితే చేద్దాము. అలాగని మనం అయితే క్లీన్ అయితే చేద్దాం అవన్నీ. ఎలా క్లీన్ చేయాలి బ్రో? ఫ్రెండ్స్ ఈ గేమ్ అయితే మనకేం అర్థం కాలేదన్నమాట. ఓ దీన్ని ఇక్కడ పెడితే అది వచ్చేస్తున్నాను. ఓకే ఇలా క్లీన్ చేయాలి. క్లీన్ అయితే చేసేస్తున్నాం చిన్న చిన్నగా. మనం అన్ని వస్తువులను అయితే చేయాలన్నమాట. ఎక్కడ పెట్టుకుంటున్నాడో ఇవన్నీ ఎవరో తెస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎలాంటివి అంటే అలాంటివి ఉన్నాయి వీడి దగ్గర. సైకిల్ బార్లు, రాళ్ళు, రప్పలు, రెండు బాక్స్లు, సైకిల్ బార్లు, బార్లు అంటే ఆ బార్లు కాదు, ఆ బార్ కాదులే. ఇక్కడ టీవీలు అయితే దండిగా ఉన్నాయి. ఎవరో దెబ్బకుండా చేయడం. ఇక్కడైతే రాళ్ళు చూడండి, టీవీలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడైతే సోఫాలు, బెడ్లు బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలి చెప్పండి, డోర్ డెలివరీ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ కొత్తగా మీరు చూసిన సినిమా ఏదైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. కొత్తగా అంటే 10 డేస్ లోపు కింద, అంటే కింద 10 డేస్ లోపు ఏదైనా కొత్త సినిమా అయితే చూసింటే మీరు అది ఏం సినిమాను కామెంట్ అయితే చేయండి. ఎంత చెత్త అయితే చాలా ఉంది. మనం చిన్నగా ఏడుతున్నాం కష్టపడి. ఎవరు వేసారే కానీ అటాట కొట్టకూడదు. మనం అయితే సిట్ కూర్చున్నాం. మూవ్ ఆన్ చేయొచ్చు దీన్ని. ఓ ఫ్రెండ్స్ ఎక్కడ కావాలి అక్కడ పెట్టచ్చు దీన్ని. దీని డైరెక్షన్ కూడా మారవచ్చు. ఇక్కడైతే కూర్చొని పెట్టడం అనమాట. దీన్ని ఇక్కడే కదండి. ఓ ఇక్కడ వెనక్కి పోవాలి. ఇంకా ఇదైతే మనకైతే తెలీదు. మనమైతే వేరే గేమ్ అయితే ఆడుతాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు టాప్ 5 గేమ్ అయితే ఆడుతున్నాం. మనమైతే వచ్చేసాం గేమ్లోకి. సింగం 2, సింగం 3లో కూడా ఎలా ఎగడుతున్నాం. సారీ, సూర్య అన్న అయితే ఎలా ఎగడుతుందో అలా అయితే దగ్గర మనం. సారీ అన్న ఓడండి దానికి. ఇంత ఫ్లోలో చేసింది. మనల్ని ల్యాండ్ చేయలేడు. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సైరన్ అయితే వేద్దాం. అక్కడి చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ బాక్స్ అయితే పడిపోయినాము. ఇక్కడ నుంచి ఎలా బయటికి రావాలో నాకు తెలియట్లేదు. దీనికి అయితే పొగలు చేస్తున్నాయి. ఎప్పుడే లేకండి ఎలా ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ మనం అయితే రాలేకపోతున్నాం బయటికి. ఎక్కడైతే దారి ఉందేదో మనం వచ్చేసాము. మనమైతే సక్సెస్ఫుల్గా అయితే బయటపడిపోయాము. ఆ కార్ అయితే పేలిపోతుంది. పేలిపోయింది ఇంకా ఏం కాదనుకుని మనమైతే ట్రై చేసాము కానీ కిల్ అయితే అయిపోయాము. ఆగండి నేనైతే మనమైతే చంపేస్తున్నాము. మనమైతే కలుద్దాం ఆగండి. బోనస్ అంటే అది వచ్చింది మనకి లైఫ్ నాట్ ఫేర్ అని.
ఇప్పుడైతే మనం ఆ పక్క నుంచి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, కూలికి ఉండేది సగం ఉండదు బ్రిడ్జ్, రెండు ఇది కట్టుంటారు కానీ మిడిల్లో ఉండదు. ఆ బ్రిడ్జ్ కడిగి ఆడ ఏ పక్క నుంచి మనం వచ్చిన కడిగి ఇది జంప్ అయితే చేయాలి. ఈ కార్ అయితే వద్దు, అయితే స్మాష్ అయితే అయిపోయింది. మనం అయితే బెంజ్ కార్లో అయితే ఎగడానికి ట్రై చేద్దాం. ఇది ఇక్కడ వెళ్తుంది, అదంతా ఆ పక్క ఉంది అయితే బ్రిడ్జ్. మనమైతే కార్ అయితే ఎత్తుకునేసాము. ఇది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు చూడండి ఎలా కట్టండి. దీని చూసినారు కదా ఎలా కడితే ఎలా ఫ్రెండ్స్, మీరే చెప్పండి న్యాయమా అని అండి. ఇక్కడైతే నార్మల్గా అయితే ఒక బోట్ అయితే ఉంటుంది, కానీ వీళ్ళైతే ఎక్కడ పెట్టలేదు బోటు. బోట్ ఎత్తుకుని వెళ్తే ఎంతో బలి ఉంటుంది చూసేదానికి ఆ బోట్లో. ఈ లోయలో కానీ మనం సరిపడితే మళ్ళా రాలేం బయటికి. అంతే ఇక్కడ వరకే చచ్చిపోయిన చోట చూసారు కదా ఇలా ఉంటుంది. రీస్టార్ట్ అయితే వద్దులే, వేసేస్తాము వేరే గేమ్ అయితే ఆడదాం మాకండి. టాప్ 5 గేమ్ అయితే ఆడుతున్నాం, ఓపెన్ అయితే చేసేస్తాం అన్నమాట గేము. ఈ గేమ్ లింక్స్ అన్నీ నేను కామెంట్ బాక్స్లో ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఈ వీడియో లక్కకు నెక్స్ట్ వీడియో ఇస్తాను. మనమైతే ఇప్పుడు గేమ్ అయితే ఆడదాం. ఫస్ట్ అయితే మీరు అయితే క్యాష్ అయితే చూసుకోవచ్చు మన కరెన్సీ 9961472 0. ఇది మొత్తం కలిపితే ఎంత వస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే గేమ్ ఆడదాం. అట్లానే అవుట్ అయిపోయాం, కావాలని అయితే అవుట్ అయినాం. ఇప్పుడైతే మనం అవుట్ అవ్వకుండా అయితే ఆడదాం. ఇద్దరిని అయితే ఫస్ట్ అయితే చంపేస్తాం మనం. ఫస్ట్ లెవెల్లో ఇద్దరిని చంపేసి ఒక పూర్తి అయిపోయినాము. పైన చూసుకోవచ్చు మీరు లెవెల్ 5154 అయితే ఉంది. ఇదైతే 4 లేదు మీరే చెప్పాలి. ఇక్కడైతే చెక్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం. వీడైపోయాడు వీడైపోయాడు ఇంకా నుంచి చంపేస్తున్నాం. దీంతో అయితే గన్లు అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం గంట బై చేయడం ఒకసారి పిస్తోల్ అక్కడ ఉంది, గన్స్ ఎలా బై చేయాలి ఏమో మంచి అవుతూ ఉంటుంది. ఇక్కడ చంపేస్తాం, చంపేస్తాను. ఒకవేళ మనం కొంచెం మిస్ చేసినా కొంచెం చంపకుండా అది వాళ్ళు అయితే మనం చంపేస్తారు. ముగ్గురిని అయితే మనం పూర్తిగా చెప్పేసాము. నెక్స్ట్ అయితే కొడతాం మనల్ని. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి అయితే వచ్చేస్తాము. 1 2 3 చంపేస్తాము. ఇప్పుడైతే మనకు మళ్ళీ ఫుల్గా రిపీట్ అయిపోయి ఇద్దరు 3 4 మెంబర్స్ని అయితే చంపేస్తాము. ఇప్పుడే నెక్స్ట్ లెవెల్కి అయితే మనం అయితే ట్యాప్ టాప్ లేనోకి బాస్ ఫిట్ అంటే చాలా సేపు ఉంటుంది. మనం హెడ్ షర్ట్ కొట్టిన హెడ్ షర్ట్ కొట్టినప్పుడు చెప్పు చావుడు డబుల్ బుల్లెట్ వదిలేదానికి ట్రై చేస్తాను. డబుల్ బుల్లెట్ వెళ్ళాను, ఎక్కువగా తగ్గదు డ్యామేజ్. ఇది లాస్ట్ బుల్లెట్ చచ్చిపోయితే లాస్ట్ బుల్లెట్ మనం 1x1 అయితే వచ్చింది క్రాష్ ఎక్కువ. ఇక్కడైతే మనకి లిమిట్ అవ్వకుండా మనకైతే పోతుంది బ్యాక్ అయితే వెళ్ళి ట్యాప్ డబ్బులు నొక్కుతాం. ఇక్కడైతే ఇవ్వడం ఎక్కడెక్కడో చిన్న పిల్లలు చదువుకోకుండా ఏదో చేస్తున్నారో ఏం చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఏకే ఇక్కడ ఫ్రెండ్స్ గన్ అయితే కొనచ్చు. మనమైతే 750 గన్ అయితే కొన్నాము, జిప్స్ ఇది కొనుక్కునేద్దాము. కానీ మనకు 750 కానీ కావాలి. అంటే 750 అంటే దాని క్యాష్ మాత్రమే, దాని పేరు అయితే కాదు. అయితే మనం ఆ గన్ నెక్స్ట్ ఎవరు పెట్టుకున్నాం ఆగండి. ఆయిల్ బ్యారెల్ అయితే ఉంది, దాన్ని అయితే కాల్ చేసి ఇద్దరు ఒకేలా చచ్చిపోతారు మళ్ళీ ఎందుకో లేటు. నెక్స్ట్
నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలో ఏం గేమ్ కావాలో చెప్తే ఆ గేమ్ మోడ్ ఎప్లికేట్ చేసి ఆడుతున్నాను. అంతేకాక మీతో కూడా ఆడిపిస్తాను. గెట్ టైట్ లాస్ ఇట్ నొక్కేసి ఇంతవరకు బై చేసుకుని ఇంత పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. మనం అయితే ఇంతవరకు బై చేసుకుని ఎప్పుడైతే ఉంది పెట్టుకున్నాం మనం. ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తే ఆయిల్ బ్యారెల్ అయితే ఉంది. దాన్ని అయితే పెంచాను. దానికి అయితే ఇద్దరే మాత్రం ఇద్దరే పెళ్ళారు. మూడో వాడితే చావలేదు. ఒకటి రెండు మూడు ఇదైతే చాలా బుల్లెట్లు వెళ్తుంది. ఒక్క బుల్లెట్ వెళ్తే చాలా అయితే వదులుతుంది. ఇది ఆగండి ఇప్పుడే. ఇక్కడైతే విల్ చూడండి. ఇక్కడికైతే ముగ్గురికి అయితే హెడ్ షాట్స్ అయితే కొట్టాను కొట్టామనమాట. వీడు అయిపోయినాడు. అయ్యేవాడు పైన ఎక్కడైతే ఉన్నాడు వాళ్ళిద్దరికి అయితే పూర్తిగా హెడ్లే. ఆగండి ఎక్సైట్ అయితే క్యాష్ అయితే వచ్చింది. ఎక్సైట్ అంటే 80 రూపీస్. ఇప్పుడు ప్రజెంట్ అమెరికా $1 ఇండియా కరెన్సీలో ఎంతో ఇప్పుడైతే పెట్టండి. ప్రజెంట్ ఎంత ఉందో పెట్టండి. మీకు తెలిసింది పెట్టకుండా ప్రజెంట్ ఎంత ఉందో ఆలోచించి పెట్టండి. కామెంట్ అయితే చేయండి. మనమైతే గోట బండిల్స్ అని వచ్చింది. ఇక్కడ రాంగ్ అయితే ఇంకా రాలేదు. గోట బండిల్స్ వెళ్ళి 10K 1K ఉన్నాయి. మనకైతే వద్దనమాట. రియల్ మనీ అయితే పే చేయాలనుకుంటాం మనం. మనకి మోడేపీ చేసుకుంటే చాలు. అన్లిమిటెడ్ వస్తాయి మనీ. ఈ జనం చేయాలో నాకు తెలీదు. మనమైతే చూద్దాము. ఇక్కడైతే మనం అయితే అవుట్ అయిపోయాము. ఎలాగో ఆయిల్ పేల్చేద్దాం. ఇద్దరు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చచ్చిపోయారు ఇద్దరు అందరూ. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు ఒక బాక్స్ ప్రైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓపెన్ చేయాలంటే యాడ్ అయితే చూడాలన్నమాట. ముద్దరే నెక్స్ట్ నొక్కుదాం. ఇక్కడ ట్యాప్ టు ప్లే చేసి మనం ఇక్కడ హెల్ప్ అంటాం. వీడికి అయితే హెల్ప్ ఇలాంటి గేమ్స్ ఏదైనా మీరు చెప్తే నేనైతే ఆడతాను. ఆయిల్ బ్యారెల్ అయితే పేలిపోయింది అనమాట. X5 అంటే 50 రూపీస్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు క్లైమ్ అయితే చేసుకున్నాం మనం. 10 రూపీస్ 10 డైమండ్స్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ టప్ టు ప్లే కొట్టి హెల్ప్ అంట. మనమైతే ఇప్పుడు ఆయిల్ని అయితే పేలకూడదు. పేలిస్తే అక్కడ మన వాడుకొని పేలిపోతున్నాం. వీడికి అయితే హెడ్ షాట్ చూస్తారు కదా. హెడ్ షాట్ అందరికీ హెడ్ షాట్లు కొట్టడం. హెడ్ షాట్ అనే ప్లే చేద్దాం. బాడీ షాట్స్ కాకుండా షాట్స్ ఓన్లీ హెడ్ షాట్స్ ట్రై చేద్దాం. అక్కడనే ట్యాప్ టు ప్లే కేసు మళ్ళీ హెడ్ షాట్ చూడండి. ఫ్రెండ్స్ హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే అబ్బాయిలు వీళ్ళకైతే కొట్టలేకపోయినా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అంతా ఇంత పెద్ద బడ్లు వేసుకునేస్తున్నారు. వాళ్ళు బాస్ ఫైట్ అది బాయ్స్ ఇప్పుడైతే చూడండి. ఎందుకంటే ఇది అయితే ఫాస్ట్ బుల్లెట్ క్లోజ్ లేస్తుంది. చచ్చిపోయినాడు. థర్డ్ స్టేజ్కి అయితే చచ్చిపోయినాడు. ట్యాప్ టు ప్లే అయితే నొక్కి ఇక్కడైతే పెద్ద పెద్ద బొడ్లు పెట్టుకున్నారు. ఎందుకో పారాషూట్లు కాదు ఇవి. చచ్చిపోయినాడు. మళ్ళీ కావాల్సిన 10K అంట. ఈ 10K గన్తో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేస్తే చూద్దాం. చూడండి ఒకసారి ఎలా కాలుస్తాడో మనకు తెలీదు. ఫ్రెండ్స్ ఇదైతే డబుల్ బుల్లెట్ అయితే వెళ్తుంది. చూడచ్చు మీరు ఎలా పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్.
ఈరోజైతే మనం మా ఊర్లో ఉన్న రెండు చెరువులు చిన్న చిన్నవే పెద్దవేం కాదు అవైతే మీకు చూపించబోతున్నాము. అవి ఇటు సైడ్ అయితే ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని మేమైతే ఏరు అంటాము. మీరు ఏమంటారు కింద కామెంట్లు అయితే చేయండి. దాన్ని అయితే ఇప్పుడు ఇంకోటి కొనింది, అది అటు సైడ్ వెళ్ళాలి. మీకు అయితే రెండు అయితే చూపిస్తాను అనమాట. వీడియో అయితే మిస్ అవ్వకండి, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే చేశాను వీడియోని. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఖాళీ స్థలం ఎంత, అక్కడైతే ట్రాక్టర్ అయితే ఉంది, ఇసుకకైతే అది వచ్చిందనమాట. ఇక్కడైతే చెట్లు చూడండి, ఇక్కడ ఇది ఎక్కడైతే మొత్తం ఖాళీ స్థలం అనమాట. ఇక్కడైతే ఈ ఏడు దగ్గర చాలా అయితే పనికిరాని చెట్లు ఉంటాయి. ఈ వీటిని మీరేమంటారో కింద కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే మొత్తం చూపిస్తాము. ఇక్కడ చూడండి, చెట్లు అయితే చాలా చాలా పెద్దవి ఉన్నాయి. ఈ చెట్లని మీరేమంటారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. చూస్తారు కదా ఇవి ఎలా ఉన్నాయో, మీకైతే తెలిసే ఉంటాయి ఈ చెట్లు, కామెంట్ అయితే చేయండి. ఇక మొత్తం చూసాను చూడండి, ఇక్కడైతే ఇక్కడైతే గుంటలాగా ఉంది, గుంటలాగా ఉంది చూడండి. మొత్తం చెట్లే, ఒక్కటి కూడా ఖాళీ స్థలం అయితే లేదు. అక్కడ చూడండి ట్రాక్టరు, ట్రాక్టర్ అయితే ఇసుకకి అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎక్కడైతే చూడండి ఎంత స్థలం ఉందో, మొత్తం ఖాళీ స్థలం అనమాట. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను, అక్కడ ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు అయితే జూమ్ చేసి క్లారిటీగా అయితే కనపడలేదు. మీకు అయితే దగ్గర వెళ్ళి చూపిస్తాను అదేం చెట్టు. మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి చెట్లు. మనమైతే ఈ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే చూడండి ఒకసారి. అక్కడైతే ఒక కొండ ఉంది, అది మా ఊరు కొండ. ఆ పక్క వెళితే దాన్ని అయితే చూడొచ్చు, దాన్ని కూడా వీడియో అయితే చేసి పెడతాను మీకు. అదైతే చాలా పెద్ద కొండ, ఇక్కడ నుంచి చిన్నది కనిపించవచ్చు కానీ పెద్దది అది. ఆ కొండ పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ కానీ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు నీళ్ళు అయితే చూపిస్తాను. ఏ రన్నావు మళ్ళీ నీళ్ళు ఎక్కడ కనిపించలేదు అనొచ్చు మీరు, అందుకని ఇక్కడ ఎండాకాలం, ఇది ఎండాకాలమో ఏ కాలమో కానీ ఇక్కడైతే నీళ్ళు అయితే లేవు. మొత్తం ఇసుకే చూశారు కదా, చూడండి ఒకసారి మొత్తం ఇసుకే. ఇక్కడైతే ఇక్కడ కొద్దిగా అయితే నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఈ నీళ్ళు అయితే మీకు చూపిస్తాను చూడండి, ఇవి ఎప్పటి నుంచి అయితే ఉన్నాయి, ఇవి ఇంకా ఎండలేదు. చూడండి ఒకసారి నీళ్ళు అయితే దండిగైతే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే లేవు. చూసారు కదా ఒకసారి, అదే అక్కడ కనిపించేది మా కొండ. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి, అదే మనకు మా కొండ చాలా పెద్దది. ఏదైతే ఇక్కడ చూసుకుంటే కొంతమంది మనుషులు ఇది బఫెలోస్ని అవి అయితే ఇక్కడ మేతకైతే తొడుక్కొచ్చారు. ఇక్కడైతే చూడండి వాటరు ఎలాగుంది చూడండి, ఇసుక అయితే ఇక్కడ చాలా నున్నగైతే ఉంది. ఇక్కడ వాటర్ చూడండి ఒకసారి, వాటర్ అయితే గాలికి వేవ్స్ లాగా అయితే వస్తుంది. ఇక్కడైతే ఏదైనా చెట్లు ఉన్నాయి నీళ్ళలో, ఆ చెట్ల పేరు ఏంది కామెంట్ అయితే చేయండి. చేపలు కొన్ని ఉన్నాయి ఇక్కడ కానీ అవి కెమెరాలో అయితే కనిపించలేదు. ఈసారి వీడియోలో మొత్తం అయితే తీసి పెడతాను. ఎప్పుడైతే మనం పైకి అయితే ఎక్కేద్దాం. ఇక్కడైతే చూసారంటే కొంతమంది మనుషులు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎటు చూసినా చెట్లే కనపడుతున్నాయి కానీ ఇంకేం కనిపించలేదు. ఇది ఒక చెరువు, ఇది మనం వెళ్తున్న దారిలో ఇలాంటి నీళ్ళు గొంత ఇంకొకటి అయితే ఉంటుంది కానీ ఇంకొక చెరువు అయితే అది మా ఊరికి ఇంకా దగ్గర, దాన్ని కొనకాల ఉంటాం మేము. దాన్ని కూడా అయితే మీకైతే చూపిస్తాము, దాన్ని మీకైతే చూపిస్తాను. మై ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ఎలాంటి చిన్న చిన్న చెరువులు అయితే ఉంటే
చిన్న చెరువైన పెద్ద చెరువైన ఉంటే మీ మీ ఊరు పేరు అలాగే మీ మీరు ఆ చెరువుని ఏమంటారు కింద కామెంట్లు అయితే తెలియబడుతుంది. ఇక్కడైతే చూడండి మొత్తం చెట్లే, ఇటు చూసిన చెట్లే, ఇంకేం కనిపించలేదు మనకైతే. ఇక్కడైతే ట్రాక్టర్ అయితే వెళ్ళింది. ఇక్కడ చూసారంటే ట్రాక్టర్ గుర్తులు అయితే ఉన్నాయి. ఈ గుర్తుల ద్వారా మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం తెలీదు. ఇక్కడికే దగ్గరలోనే వెళ్తాం. మొత్తం ఇసుకి ఇక్కడైతే వాన పడేలాగా ఉంది. మీ ఊర్లో వాన పడుతుందో లేదో చెప్పండి. ఇక్కడైతే చూసుకుంటే అక్కడ ఆ కొండ పక్కన రెండు కొండలు అయితే ఉన్నాయి చూడండి. ఒకసారి ఆ కొండలు అయితే చూడండి. ఆ కొండలని మీకు ఒక వీడియో అయితే తీసి పెడతాను, ఫుల్గా అయితే తీసి పెడతాను, తప్పకుండా అయితే చూడండి. ఇక్కడైతే చూడండి ఎలా ఉంది దారి. ఇక్కడైతే మొత్తం ఈ చెట్లే ఉన్నాయి కానీ ఇంకేం లేదు. మీరు కొత్తగా అయితే వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే చేయండి. మీరు ఎలాంటి వీడియోలు చేయమండి, నేను అలాంటి వీడియోలు చేసేదానికి ట్రై అయితే చేస్తాను. ఇక్కడైతే ఒకసారి కనుక చూసుకుంటే మనకి మొత్తం ఇక్కడ చెట్లే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇక్కడ చూసి మీరు ఇంకొక గుంట దగ్గరికి అయితే మనం దగ్గరికి వచ్చేసాం, నీళ్ళ గుంట. దాన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. ఓకే వచ్చేస్తాం దగ్గరికి. ఆగండి ఆగండి. ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఇంకా ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి. ఇలాంటి చోట్లకి రాత్రిప్పుడు వస్తే ఎంతో ఎంజాయ్గా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే చూసుకుంటే ఇంతకుముందు కన్నా ఎక్కువ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మీరు అయితే చూసారంటే చెట్లే మొత్తము. మనమైతే ఇక్కడ నేరుగా అయితే వెళ్దాం. ఎటు వెళ్దాం ఆగండి. ఇక్కడైతే మొత్తం చెట్లే. ఇక్కడైతే మనకి ఈ చెట్లు అయితే కూసిగా అయితే ఉన్నాయన్నమాట. బహుశా కోసుకుని చూచు. ఇక్కడైతే చూసారంటే మీరు ఒకసారి చెట్లే మొత్తం, ఇంకేం లేవు ఇక్కడ. ఒక్క పనికొచ్చే వస్తువు కూడా లేదు ఇసుక తప్ప. ఈ చెట్లు కొన్ని పనికి వస్తాయి కానీ ఎందుకు పనికి వస్తాయో నాకైతే తెలీదు. మీకు కనుక తెలిసింటే కామెంట్ ఇచ్చేయండి. ఎటు అయితే వెళ్దాం మనము ఇప్పుడు. ఇక్కడైతే చూసుకుంటే ఎన్ని చెట్లు ఉన్నాయి మీకైతే కనిపిస్తుంది. ఇప్పుడు చూడనుకునేది ఒకసారి ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము. ఇప్పుడైతే ఎక్కడైతే చూస్తే మీరు కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకొక గుంట, ఆ పక్క వెళ్తే ఇంకొకటి అయితే ఉంటుంది కానీ అక్కడికైతే మనం వెళ్ళాలంటే ఇక్కడ చెట్లు అయితే చాలా అడ్డంగా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చేసి అయితే పెడతాను, ఈ వీడియోలో అయితే చేయలేను. ఇక్కడ చూసుంటే మీరు నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే చేపలు కొన్ని ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నదే ఇది, కానీ ఆ పక్క వెళ్ళాలి. అటు నేరుగా వెళ్తే కొంచెం పెద్ద గుంట ఉంటుంది. ఇక్కడైతే మనకి ఈజీగా అయితే దిగేచ్చు. ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాలి, ఈ నీళ్ళ సైడు. అక్కడైతే చూస్తే మీరు చేపలు అయితే ఉన్నాయన్నమాట. కెమెరాకి అయితే కనిపించలేదు అవి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇంకొక చెరువుకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే మేము వచ్చిన దారి అయితే మీకు చూపిస్తాము వీడియోలో. మొత్తం అయితే చూడండి చూడండి నేనైతే చెప్పులు అయితే తీసేసాను, ఎందుకంటే ఇక్కడైతే ఇసుక మెత్తగా ఉంది అందుకని తీసేసాను.
మెత్తగా ఉంటే నడిచి దానికైతే బాగుంటుంది. ఇక్కడైతే చూస్తే అక్కడైతే కొన్ని టెంట్లు అయితే కనిపిస్తున్నాయి, అవి ఎవరో మనకైతే తెలీదు. ఆ పక్క వెళ్ళాలంటే చెట్లు అయితే చాలా అడ్డంగా ఉన్నాయి. మనం అయితే ఇప్పుడైతే వెళ్ళలేము, ఇంకెప్పుడైనా అయితే వెళ్దాం మనము. ఇక్కడైతే చూసుకుంటే చూడండి ఒకసారి మొత్తము ఎలా ఉందో చెప్పండి. ఇదైతే చాలా పెద్దది అన్నమాట. అంత పెద్దది అంటే నాకు తెలీదు. మీ ఊర్లో ఎలాంటిది ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇదేమని కామెంట్ చేస్తుంటే మా ఊర్లో ఎలా ఉంది అని అయితే చెప్పకండి. మీ ఊర్లో దాని పేరు ఏం పేరు పెట్టి హ్యాష్ట్యాగ్ మీ చెరువు పేరు ఏం పేరు చెప్పండి. ఒకసారి ఇక్కడైతే చూసుకుంటే మనం చూడండి, మనమైతే ముందుకైతే వెళ్తున్నాం. అక్కడైతే చూడండి కొన్ని టెంట్లు అయితే ఉన్నాయి. అలాగే మీకు జూమ్ చేసి చూపిస్తా. వాన అయితే పడుతుంది ఇక్కడైతే. మనమైతే త్వరగా అయితే వెళ్ళాలి, లేకపోతే అయిపోతాం మనం ఈరోజు. ఏదైనా చెట్టు కింద కన్నా వెళ్ళాలి మనం త్వరగా. పరిగెత్తా మనమైతే. ఎక్కడైతే చూసారంటే మీరు ఎక్కడికి వచ్చాక ఇసుక కొంచెం చెమ్మింది, ఎందుకంటే నాకు తెలియదు. వాన అయితే ఇంకా పడలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ ఇదే ఇక్కడైతే ఇసుక చెమ్మ అయిపోయింది. ఇక్కడ మాత్రమే చెమ్మగా ఉంది, ఇక్కడ ఇంకెక్కడా లేదు. ఇంతవరకు మనం చూసే ట్రాక్టర్ అయితే అదైతే ఇంకా ఇక్కడే ఉంది. మనుషులు అయితే ఎవరు కనిపించలేదు, ఉన్నారు ఆ పక్క మనకైతే కనిపించలేదు. ఒకసారి అయితే చూడండి మొత్తం. ఇప్పుడైతే మనం వచ్చిన స్టార్ట్ అయిన చోటుకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మీకు ఇంకొక చెరువునైతే, చిన్న చెరువు అది, పెద్దదేం కాదు. దాన్ని అయితే ఫుల్ ఇప్పుడు ఫుల్ వీడియోకి అయితే పెడతాం చూడండి. నేనైతే ఫాస్ట్గా ఏమి పెట్టలేదు వీడియోని, ఫాస్ట్గా మేము నడుస్తున్నాం. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఈ ఇసుక చాలా మెత్తగా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము చెట్టు కిందకి అయితే వచ్చాము, ఒక చెట్టు కిందకి. ఇక్కడైతే చాలా అయితే వాన పడుతుంది, కెమెరాలో అయితే కనిపించలేదు అది. ఇక్కడైతే వానలో అయితే వీడియో తీస్తాను మేము. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. మీ ఊర్లో ఎలాంటి కనుక చెరువులు అబౌట్ ఏదైనా ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మనం వచ్చిన ప్లేస్కి అయితే ఇక్కడే మనం వచ్చిన ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేస్తాం చూడండి. ఒకసారి ఇంకొక చెరువుని అయితే ఇటు వెళ్ళాలి దారి. ఎక్కడైతే వాన పడుతుంది మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడైతే వచ్చేసాము మనం వచ్చిన చోటుకి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే చేయబోతున్నాం చూడండి. అక్కడ కనిపించేది మా ఊరు అనమాట. ఒకసారి జూమ్ చేసి అయితే చూడండి. యూట్యూబ్ అయితే మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఎక్కడైతే మొత్తం ఎక్కడైతే ఖాళీ స్థలం అయితే ఇదంతా, ఎక్కడైతే నీళ్ళు అయితే పట్టున్నారు పొలంకి, ఏదో గినము అయితే లైక్ అదే పొలం నడతారు. ఇక్కడ అంతా ఖాళీగా దున్నున్నారు మట్టిని అయితే. ఇక్కడ ఏదైతే టెంకాయ చెట్టు, కోకోనట్ ట్రీ, ఇక్కడైతే పోల్లు ఉన్నాయి. వీటిని మేము పోల్ అంటాము, కరెంట్ పోల్లు. ఇదే మెయిన్ అన్నమాట, ఇవన్నిటికీ జనరేటర్ లాంటిది. కరెంటు ఎంత సప్లై చేయాలో అంతే చేస్తుంది అది. మీ ఊర్లో ఇలాంటివి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఎక్కడైతే చూడండి ఇవి మొత్తం ఖాళీగా ఉన్నాయి, దానికి ఒక్కటే మాత్రం పొలం, ఇది పొలం వేస్తున్నారు, నారు అంట నారు వేస్తున్నారు. ఇక్కడైతే కొబ్బరి చెట్లు అయితే చూసుకుంటాం మనం, కోకోనట్ ట్రీ. పైన అయితే కొబ్బరికాయలు అయితే ఉన్నాయన్నమాట.
కానీ మనకైతే కెమెరాలు అయితే కనిపించలేదు. మూడు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి, ఈ తొట్టులో నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక్కడ తొట్టులో ఈ పైపులు అయితే నిండిపోయినా కూడా వస్తున్నాయి. ఫుల్గా అయితే తొట్టి నిండిపోయింది. అక్కడైతే నారేస్తున్నారు, ఇంకెక్కడైతే వేయలేదు. ఇంకా జస్ట్ ఆ పక్క అయితే వేస్తున్నారు, ఈ పక్క ఇంకక్కడ ఇంకిక్కడ ఎక్కడైతే వేయలేదు. చూసుకుంటే అదే కొండ మా ఊరు దగ్గరికి. మా ఊరు పక్కనే ఉండదు కానీ 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది మా ఊరు నుంచి. అక్కడ కొన్ని ఇల్లులు కనబడతాయి మీకు, అదే మా ఊరు అన్నమాట. వచ్చేసాము ఇక్కడ నుంచి కొంచెం దూరమే, మరీ ఎక్కువేం కాదు. ఇక్కడ చూస్తే మనకి ఎంత దున్నున్నారు, ఇంకా ఇక్కడ ఏం చేయలేదు పని. ఇక్కడైతే కరెంట్ వైర్ మీద అయితే మనకి వైర్ మీద అయితే చాలా పిచ్చుకలు అయితే ఉన్నాయి. మీకు ఒక పిచ్చుకు అయితే ఎగిరేసి కనిపించింది అది. ఇక్కడైతే చూడండి ఒక పిచ్చుకు అయితే కూర్చోంది. ఇంకో మూడు పిచ్చుకలు అయితే ఇప్పుడు ఎగిరేసాయి, చాలా అయితే కూర్చోన్నాయి ఇక్కడ. ఒకసారి అయితే చూడండి ఈ పిచ్చుకల్ని, పాపం ఎక్కడున్నాయో ఎక్కడ ఉండాలో తెలియక ఎక్కడే కూర్చోన్నాయి. చూడండి అన్నీ ఎగిరి వెళ్తున్నాయి మనకు భయపడి. మనం ఎప్పుడు భయపడకూడదు వీటిని. ఇక్కడైతే చూడండి ఎంత నీళ్ళు అయితే పట్టున్నారు. ఇక్కడ చూడండి పిచ్చుకలు అయితే 4 అయితే ఎగిరినాయి. ఎంత వాటర్ అయితే పట్టున్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే అక్కడ కొండలు అయితే కనిపిస్తున్నాయి. అవి అయితే మా ఊరికి మా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. 1.1 కిలోమీటర్ అయితే. ఇదంతా చూడండి కైలు. ఫ్రెండ్స్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేస్తాము, ఇంకా పోవాలి. ఇక్కడైతే ఏరోప్లేన్లు అయితే వెళ్తుంది కానీ ఎక్కడ వెళ్తుందో తెలీదు. మబ్బు పైన అయితే వెళ్తుంది. మనకు కొంచెం ఇప్పుడు వచ్చాము కదా మనం, అటు నుంచి అటే ఇంకా 500 మీటర్స్ అలా వెళ్తే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటితే ఏర్పేడు అనే సిటీ అయితే ఒకటి వస్తుంది. దాని అదే ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ఫ్లైట్ అనుకున్నాం మేమైతే, అదైతే ఫ్లైట్ కాదు ట్రైను. మీకు ఆ ట్రైన్ తీసుపెట్టాలంటే ఎప్పుడో ఒకటి తీసుపెడతాను. ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరంతా చూసారంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కానీ అంతా మీకు వీడియోలు అయితే చూపించలేదు ఫస్ట్లో. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనం ఇప్పుడైతే ఇంకొక చెరువుకి అయితే దగ్గరగా అయితే వచ్చేసాము. అది చెరువు అయితే కాదు, మేము దాన్ని కోనకాలం అంటాము. దాన్ని అయితే చూపిస్తాము. ఇక్కడైతే వాటర్ చూడొచ్చు మీరు. ఇక్కడైతే చిన్న పొలంలో అయితే నారు అయితే వేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ కొండ అయితే ఇప్పుడు కొంచెం మీకైతే పెద్దదిగా అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి, ఇక్కడైతే దాని పక్కన ఉన్న పొలాలు అన్నమాట. కొండ పక్కన ఉన్నవి అయితే కాదు, మేము మా పక్కన అయితే ఉన్నాయి. ఇక్కడైతే గ్యాప్ గ్యాప్ ఇచ్చి నారైతే నాటున్నారు, చాలా అయితే గ్యాప్ ఇచ్చున్నారు. ఇక్కడైతే చూసుకుంటే మనకి ఇక్కడైతే ఒక బోర్ వేయడం జరుగుతున్నది పైప్ లైను. ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము. ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు, టెంకాయ చెట్లు. ఇక్కడైతే బోర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు తాడి చెట్లు టెంకాయ చెట్లు అయితే ఇక్కడే ఉన్నాయి మా అంటే చాలా. ఇక్కడ కనుక చూసుకుంటే మీరు నీమ్ ట్రీస్, తాడి చెట్లు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇక్కడికైతే దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ ఇక్కడ కింద కనిపించాం కదా, అక్కడ కనుక కింద కనుక దిగేస్తే ఆ చెరువు మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని టార్చ్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. వాటిని అవి ఎన్ని ఉన్నాయైతే లెక్క అయితే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇక్కడైతే ఇక్కడ దిగేస్తే ఇక్కడైతే కనిపిస్తుంది కదా, అక్కడ కనుక దిగేస్తే మనకి ఇది చెరువు అయితే వచ్చేస్తుంది ఈ పక్క ట్రైల్ సైడు. ఇక్కడైతే చూసుకుంటే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. మనం ఇప్పుడైతే ఆ చూసేసి ఎటైతే వెళ్దామో మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే చూడండి మొత్తం ఇక్కడేమీ లేదు, మొత్తం వాటర్ అయితే వేశారు అంతే. ఇక్కడైతే ఇంకా పొలం ఉంది నాటిది, ఎంత చేయాలి అంత మీకు కానీ తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే మన దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇక్కడ దిగేస్తే అక్కడ ఆటో కనిపిస్తుంది కదా, దానికి ఆ పక్కే ఉండేది.
మనమే వచ్చేసాము ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాము. ఇక్కడైతే ఒక ఆవు అయితే వెళ్తుంది దూడ, నన్నైతే చూడండి భయపడుతుంది మనకి. ఎక్కడైతే వచ్చేస్తాం మేము, ఇక్కడైతే నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే కాదు, దీనికి పక్క అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి, చాలా గలీజ్గా అయితే ఉంది, అది బాగా బాగోలేదు. అది ఎక్కడైతే చూస్తే చాలా చేపలు అయితే ఉన్నాయన్నమాట ఈ నీళ్ళలో. ఇక్కడ వేవ్స్ అయితే వస్తున్నాయి, చాలా చేపలు అయితే ఉన్నాయి. ఎక్కడైతే ఆ పక్క వెళ్దాం మనం, ఆ పక్కకు వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే ఒక ఆటో ఉంది, ఎవరిదో తెలీదు. అక్కడైతే మనకి కనిపిస్తుంది అది, ఇదే పాచి అయితే పట్టేస్తున్నది, గలీజ్గా అయితే ఉంది. ఇక్కడైతే ఎవరు వస్తున్నారు, నేను కట్ చేసి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి, పాచి అయితే ఎక్కువ అయితే పట్టుంది దీనికి, అంతా ఇంత అయితే పట్టలేదన్నమాట. దీంతో అయితే ఎవరైతే మునగరు ఇప్పుడు, మామూలుగా అయితే స్కూల్స్ అయితే ఉన్నాయి కాబట్టి పిల్లలు అయితే ఎవరు రారు. ఒకవేళ స్కూల్స్ కనుక లేకపోతే రోజు అయితే వచ్చుంటారు పిల్లలు, చాలామంది అయితే మునుగుతారట. అక్కడ లాస్ట్ కనుక చూసుకుంటే చాలా పాచి అయితే వచ్చేసింది దగ్గరికి. మేము ఇంతవరకు వేలేటప్పుడు ఆ పక్క ఉంది, ఇప్పుడు ఈ పక్క వచ్చేసింది. ఎక్కడైతే చూసుకుంటే చాలా అయితే పెద్ద చెరువు ఇది, అంటే ఇక్కడ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది ఇది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో, తిరుపతి నుంచి లైక్ ఇంకా ఆ పక్క నుంచి అయితే వస్తుంది అన్నమాట. ఈ పక్క అయితే చూడండి, ఇది మీకు ఇంకా ఆ పక్క కొన్ని పొలాలు పొలాలు అలాంటివి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దానికి పైకి అయితే ఎక్కేద్దాము, ఇదే అటుపోయే దారి. మనమైతే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడైతే పొలం అయితే చూడొచ్చు మనము. కంపలు అయితే నాటున్నారు దీనికి, ఎందుకంటే ఏదైనా జంతువులు అలాంటి వీళ్ళు ఎవరు పోకుండా. ఇక్కడైతే చూసుకుంటే మనం అక్కడ తీసుకున్నట్టే ఇక్కడ కూడా నీళ్ళు అయితే పెట్టి వదిలేదారు, ఇంకా ఏం చేయలేదు దీన్ని. ఇక్కడైతే కంపలు చూడ చిన్న ఉన్నాయో, ఇక్కడైతే చాలా ఉన్నాయి. అక్కడ మనం కొండ, ఇది కొండ, ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉంది. ఇక్కడైతే కనుక చూసుకుంటే మనకి ఇది ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడైతే చూడండి, ఆ పక్క ఒక ఊరుంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మామూలుగా రోడ్లు అయితే 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడైతే కైల మీద అయితే దగ్గరే పొలం మీద అయితే వెళ్తే. ఎక్కడైతే చూడండి, ఒక ఆవు అయితే గడ్డి వేస్తుంది. మీరు ఎవరికి గడ్డి వేస్తామో కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మొత్తం ఇది ఇంకా మా ఊరు అదే, అక్కడ కనిపిస్తుంది ఏదో అది మా ఊరే. ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము దగ్గరలో, అక్కడైతే ఒక ఊరు కనిపిస్తుంది కదా అదే మా ఊరు. దగ్గరే ఎక్కువ దూరం కదా మనం వచ్చిన చోటు నుంచి. ఇక్కడైతే చూసుకోవచ్చు తాడి చెట్లో పిచుకలు అయితే గూళ్ళు అయితే పెట్టున్నాయి దండుగా. మీలో ఎవరికి పిచుకలు ఇష్టమో కింద కామెంట్ చేయండి. టెంకాయలు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి, ఇదే కొండ. ఇక్కడైతే చూసుకుంటే కైల్లో ఇదేదో తెల్లగా ఉంది, దుమ్ము ధూళి అంతా ఒక నీళ్ళకి ఒక వారికైతే వచ్చేసింది. ఇక్కడైతే వాటర్ అయితే పారుతున్నాయి చాలా దగ్గర. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ కూడా వాటరే, ఇక్కడ చూడండి ఒకసారి వాటరు, మళ్ళీ అక్కడ కూడా వాటర్ అయితే పారుతుంది. మొత్తం కైలే, ఇక్కడ మొత్తం చూసుకుంటే కైలే అన్నమాట. మనం ఎక్కడ కొని చూసుకుంటే వాటరే, మొత్తం వాటరే. ఫ్రెండ్స్ మేము అయితే వచ్చేసాము, ఇక్కడైతే చూసారంటే మీరు మొత్తం వాటర్ అయితే పారుతున్నాయి, కైలకైతే పట్టున్నారు. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది, ఇక్కడైతే చూసుకుంటే ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది అయితే ఉంది పెద్దది. అక్కడ చూపించాను అలాంటిది, కానీ ఇదైతే కొత్తది పెట్టారు. ఇక్కడైతే పెద్దదే ఇది ట్రాన్స్ఫార్మర్. ఫ్రెండ్స్ ఒక ఎక్కడైతే చూడండి, మేము ఒక చోట అయితే ఇక్కడ ఆగాము, ఊరికైతే కూర్చోన్నాము. ఇక్కడైతే గాలి అయితే బాగా వస్తుంది, గాలి సౌండ్ మీకు కనపడుతుందో లేదో పక్కన.
గాలి అయితే బాగానే వస్తుంది. ఇక్కడ ఎక్కడ కనుక చూసుకుంటే చాలామంది ఆవులు మేకలు చాలామంది అయితే తొలకపోతున్నారు మేపను. మీ ఊరిలో కూడా ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో మీ ఊరు కింద అయితే కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ అయితే చూసుకుంటే ఫ్లైట్ అయితే ఎక్కడో పోతుంది కానీ అది కనపడలేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా నేరుగా అయితే వెళ్తే ఇంకొక డ్యామ్ అయితే వస్తుందన్నమాట. చిన్న డ్యామ్ పెద్ద డ్యామ్ ఏం కాదు కానీ పెద్దదిలాగానే ఉంటుంది. అది చూసేదాన్ని కాదు, మామూలుగా అయితే పెద్ద డ్యామ్ ఇది పెద్దదే. ఇది ఇంకా స్ట్రైట్గా జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇటు సైడ్ వెళ్తే మనకు ఒక డ్యామ్ అయితే రావడం జరుగుతుంది. అటు అయితే వెళ్ళాలి, అదిగోని ఇప్పుడు ఒకటి చెప్పి పెడదాం మనము. మామూలు చిన్న డ్యామ్ ఇది, మరీ పెద్దదేం కాదు. నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు ఒకటి పెడదాము. ఇక్కడ చూసుకుంటే మనకి ఇటు వెళ్ళాలి దారి, మనం వచ్చిన దారి ఇది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఎటు మంచి మనం వచ్చాము. ఇటు వెళ్ళాలి మనము, చూసుకుంటే అయితే వెళ్ళాల్సింది. మనమైతే చూసుకుంటే కరెంటు వైర్లు అయితే ఇటు ఉన్నాయి, ఇక్కడ మనం కూర్చున్న వరకు ఉన్నాయి మొత్తం ఇక్కడ కరెంటు వైర్లే. ఇక్కడైతే ఒక టెంకాయ చెట్టు అండ్ తాడి చెట్టు మధ్యలో అది ఉన్నది. ఆ చెట్టు తెలిసింటే కామెంట్ చేసింది. ఇక్కడైతే కొండలు చూడొచ్చు మీరు, ఇవి మా ఊరికి దగ్గరగా ఉండేది. మరీ దగ్గర కాదు, మరీ దూరం కాదు, ఇక్కడైతే కొండల దగ్గరగా ఉంటుంది. ఇక్కడైతే వచ్చేసాం మేము. ఇక్కడ చూసుకుంటే మీరు చాలామంది అయితే ఆవులు దొరుకుంటున్నారు. ఇక్కడైతే ఒక తొట్టులాగా ఉంది, తొట్టు కాదు ఏదో అంటారు. ఇక్కడైతే చూసుకుంటే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఏవేవో ఉన్నాయి కానీ చెప్పకూడదు. ఇక్కడైతే చూసుకుంటే చాలా చిన్నది ఇది, మరీ పెద్దదేం కాదు, స్విమ్మింగ్ ఫుల్లాగా ఉంటుంది. దీంతో ఇది బాగ్ కట్టి మార్బుల్స్ బండ్లు వేసి మొత్తం చేసుకుంటే వాటర్ పోసి మునితే చాలా బాగుంటుంది. మీకు ఎవరికి స్విమ్మింగ్ ఫుల్ అంటే ఇష్టము చెప్పండి. ఇక్కడైతే చూసుకుంటే చాలా చెట్లు అయితే చాలా అయితే ఉన్నాయి. మీ ఊర్లో ఇలా ఉంటుందా లేదైతే చెప్పండి. ఇక్కడైతే మేఘమేన్ చూసుకుంటే మనం వర్షం వచ్చేలాగా ఉంది. అది చిన్నగా అయితే కదులుతుంది మేఘము, అప్పుడప్పుడు అయితే ఫాస్ట్గా అయితే కదులుతుంది. ఇక్కడైతే చిన్నగా కదులుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే కరెంటు వైర్లు, కరెంటు వైర్లు మీకు తెలిసి ఉంటుంది. అది చూడండి ఎలా ఉన్నాయో, ఎలా అంటే అలా వేస్తున్నారు. ఇప్పుడైతే మనం వెళ్దాము. ఇక్కడైతే చూసుకుంటే చాలామంది పొలం పనులు అయితే చేస్తున్నారు. పొలం పనులు చేస్తూ మొత్తం చేస్తున్నారంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, చాలా తాడి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. వాటర్ కనుక చూసుకుంటే మీరు ఎలా ఫ్లో అవుతుందో అక్కడి నుంచి వస్తుంది. మనం ఇంతవరకు చూపించాం కదా మాత్రం. ఇప్పుడైతే అక్కడ వాటర్ తాగిపోయాయి, కరెంట్ అంట పోయిందంట. పోయింది అక్కడి నుంచి అయితే వాటర్ వస్తున్నాయి, అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ సౌండ్ అయితే ఒకసారి వినండి. విన్నారు కదా ఈ వాటర్ సౌండ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్ని వాటర్ సౌండ్స్ అయితే ఒకేలాగా ఉండవు, మనం అది ఎలా ఉంటే అలా వస్తాయి. కానీ ఇక్కడైతే చూడొచ్చు మనమైతే వచ్చేసాము. మరీ అంత దగ్గరే దూరమేం కాదు. చాలామంది అయితే ఆవులను అయితే తోరుకుని వస్తున్నారు. కొండలు అయితే ఇవే కొండలు మా ఊరివి. ఎక్కడైతే తాడి చెట్లు తీసుకోవచ్చు మీరు, అన్నీ ఇన్ని లేవు. ఫ్రెండ్స్ మేమైతే ఇటు వెళ్ళాల్సిన దారి ఇటు వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ ఏదో జాడ అయితే ఉంది. దాని జాడ అంటారు, ఆవులకి వేస్తారు దాన్ని. మీరు ఇలా చేస్తారేమో కామెంట్ ఇచ్చేయండి. ఇటు వెళ్ళి అక్కడ వరకు అయితే వెళ్ళి మనం రిటర్న్ వెళ్దాము. అక్కడైతే మీకు కనిపిస్తున్నాయి పొదలు పొదలాగా, చాలా గడ్డిగా అది. దాన్ని అయితే జాడ అంటారు, దాన్ని ఏమంటారు నాకు కొంచెం తెలియదు. మామూలుగా అందరూ అనేది మనం అని అనాల్సిందే. ఇక్కడైతే కాయలు ఎక్కడైతే కొంచెం దున్ని నారుకొని రెండు అయితే ఏదేస్తున్నారు. ఇక్కడైతే కసువు ఉన్నది, కసువు ఎవరిది అంటారో మీకు తెలుసా, నాకు తెలీదు. ఇక్కడైతే చూడండి గెను అయితే కింద కొంచెం సూపర్గా చిక్కున్నారు, అంటే సైడ్లో బాగా అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మనం అక్కడ కనిపిస్తున్న పొదల దగ్గరకైతే వెళ్తున్నాం ఇప్పుడు.
ఇక్కడైతే చెట్లు తీసుకోవచ్చు, అన్నీ నీళ్ళు చెట్లు. ఇక్కడికైతే తాడి చెట్లు అక్కడ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో, అవి ఎన్ని ఉన్నాయో కొన్ని కామెంట్ అయితే చేయండి. దండకైతే ఉన్నాయి తాడి చెట్లు, మీరు ఎన్ని అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇక్కడ మధ్యలో దారి వదిలేసి మధ్యలో అయితే గడ్డి ఉన్నది, ఈ సైడు ఈ సైడు ట్రాక్టర్లు అయితే దండగా తిరుగుతాయి కాబట్టి మధ్యలోనే గడ్డి ఉన్నది. ఇక్కడైతే మనం వచ్చేసాము జాడి దగ్గరికి, ఈ గడ్డి దగ్గరికి అయితే గడ్డి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. చాలా చాలా అయితే ఉందన్నమాట ఇక్కడ, దండగా కోసం వెళ్ళచ్చు. నేనైతే గివ్ వేస్తాను ఫ్రీగా. ఇక్కడ చూడొచ్చు ఎంత ఉందో, ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది గడ్డి, అక్కడ ఒక తొట్టు అయితే ఉంది మాట. ఈ పొలం అయితే చూసుకుంటే గాలికి అలలాగా చిన్న చిన్న అలలు వస్తున్నాయి. ఆ పక్క కానీ మీరు పేపర్ బోట్ కానీ పెడితే ఈ పక్క అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ తొట్టి, ఇక్కడైతే కాలువ చెక్కున్నారు వాటర్ కోసము. ఈ తొట్టులో వాటర్ నిండిపోతే డైరెక్ట్గా ఏదైనా కైలోకి వెళ్తాయి. ఈ తొట్టులో కనుక చూసుకుంటే మనం వాటర్ అయితే దండుగా ఉంది, ఫుల్గా అయితే లేదు. ఇక్కడైతే చిన్న గుంట ఈ పక్క కొనేసాము ఫ్రెష్ వాటరు, దీంతో పాచుకొని ఉంది. పాచడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి ఈ వాటరు. ఇక్కడ కానీ చూసుకుంటే ఆ పక్క ఒక మోటరు అండ్ ఈ పక్క ఒక మోటరు, ఇవే వాటర్ని అయితే సప్లై చేస్తాయి అన్నమాట. ఇక్కడ కనుక చూసుకుంటే అక్కడ మూడు టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి సేమ్ మూడు ఒకటే, కానీ లైన్ వైజ్గా ఉన్నట్టున్నాయి, కానీ అవి పెద్దవే. ఇక్కడైతే చూసుకోవచ్చు పీచుకలు అయితే చాలా ఉన్నాయి, ఇక్కడ పీచుకలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా. నేనైతే ఈ వీడియో కోసం అయితే చాలా దూరం అయితే తిరగాల్సి వచ్చింది, చాలా దూరం అయితే చాలా అయితే కాదనమాట మామూలుగానే, కానీ వీడియో కోసం చేశాను. ఓకే, అందరికీ బాయ్.